మొదలుపెట్టింది ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ వరకు నేను తెలుగు మీడియమే ఉద్యోగ వేట ఇవన్నీ మొదలైనప్పుడు 92 నుంచి 97 అది దాని నేను యువకుడిగా ఉన్న సమయం ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ఇవన్నీ బాగా వినిపిస్తున్న రోజులు హైటెక్ సిటీ కడత మొదలైంది అసలు ఇంగ్లీష్ ఉంటేనే మనం ఇక్కడ బతకగలం మనకు ఉద్యోగాలు వస్తాయి ఐటీ అసలు ప్రపంచం అంతా మారిపోతుంది ఇది సగటు యువకుడిగా ఇది కట్ చేస్తే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మా కంపెనీ చేసే పని ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల ఆర్థిక నివేదికల్ని వాటి నుంచి డేటా సేకరించి వాటిని విశ్లేషించి వాటిని నమ్మటం మాకు వచ్చే డాక్యుమెంట్స్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి చేస్తాం అందులో 50% కంటే ఎక్కువ నాన్ ఇంగ్లీష్ డాక్యుమెంట్స్ ఉండేవి ఇంగ్లీష్ డాక్యుమెంట్స్ ప్రతి వాళ్ళు ప్రాసెస్ చేసేవాళ్ళు ఈజీగా నాన్ ఇంగ్లీష్ డాక్యుమెంట్స్ అంటే వాటికి అనువాదకులు దొరికేవాళ్ళు కాదు మెషిన్ ట్రాన్స్లేషన్ అంత ఇదిగా ఉండేది కాదు అది చేస్తే ఆ డాక్యుమెంట్లు ప్రాసెస్ చేసిన వాళ్ళకి అన్ని తప్పులు ఎక్కువ వచ్చాయి నాణ్యత పడిపోయేది వాళ్ళకి వేరియబుల్ కాంపెన్సేషన్ బోనస్ కూడా చాలా తక్కువ వచ్చేది ఎందుకంటే తప్పులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది ఏంటి వీళ్ళందరూ వాళ్ళ భాషలో ఆర్థిక నివేదికలు కూడా వాళ్ళ భాషలో ఇచ్చుకుంటున్నారేంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఉన్నారు ఆ కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాడి సొంత భాషలో యాన్యువల్ రిపోర్టు క్వార్టర్లీ రిపోర్ట్ అరే వాళ్ళు ప్రపంచ పౌరుల గురించి పట్టించుకోరా లేకపోతే పర్వాలేదు పోనీ వాడి కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన మిగతా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏంటది చైనీసు అరబిక్ జాపనీసు ఇట్లా వాళ్ళ వాళ్ళ సొంత భాషలు ఇచ్చుకుంటే దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసేది మనం చేయలేదు ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట తర్వాత ఎప్పుడో నాకు వెలిగింది అరే వాళ్ళందరూ వాళ్ళకి స్వాభిమానం ఉంది వాడి భాషలో వాడు చేసుకుంటున్నాడు అంటే ఒక పెద్ద చైనీస్ కంపెనీ లేకపోతే ఒక యుఏలో ఉన్న ఒక కంపెనీ వాళ్ళ సొంత భాషలో ఆర్థిక నివేదిక కంపెనీ యొక్క ఆర్థిక నివేదిక ఇస్తుంది వాళ్ళకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉన్నా సరే వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజీలు వాళ్ళ భాషలో నడుస్తున్నాయి ఏంటి అప్పుడు నాకు అనిపించింది అరే మనం ఒక్కళ్ళమే తేడా ఉన్నాం మనం ఇంగ్లీష్ 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 అని ఎగబడుతున్నాం కానీ ప్రపంచం అంతా దాదాపుగా వాళ్ళ భాషలోనే వాళ్ళు నడుపుకుంటున్నారు వ్యవహారాలన్నీ ఇలాంటి ఆర్థిక నివేదికలు స్టాక్ ఎక్స్చేంజ్లు వంటివి కూడా వాళ్ళ భాషలో నడిపేసుకుంటున్నారంటే వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు మనమే వెనకబడిపోయి ఆలోచిస్తున్నాం మనం చేసుకోలేక అని అనిపించి నేను నాకు తోచినంతలో నేను ఏదో ఒకటి మొదలుపెట్టాను నా ఫోకస్ అంతా డిజిటల్ కంప్యూటింగ్ ఐటీ ఇవే ఉండేది వాటిని తెలుగు అనుసంధానం ఈ దృష్టిలో యాప్స్ తయారు చేయటం చిన్న చిన్న ఆటలు తయారు చేయటం ఇట్లాంటివి ఏవో చేశాను కానీ తర్వాత తీరా ఇప్పుడు చూస్తుంటే అసలు మన రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నామా అనిపిస్తుంది ఎందుకంటే ఏది మన భాషలో ఉండదు మీరు పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి వాడే వరకు మీరు ఏ వస్తువు అయినా చూడండి మీరు వాడే ఏ వస్తువు అయినా టూత్పేస్ట్ తీసుకున్నారు ఒక్క అక్షరమైనా దాని మీద తెలుగు ఉంటుందా దాంట్లో ఏ ఉంది జాగ్రత్తలు ఏమిటి ఏదైనా వస్తువు వాడాలంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి హెచ్చరికలు ఏంటి ఒక బిస్కెట్ ప్యాకెటో ఒక చిప్స్ ప్యాకెటో కొన్నాం దాంట్లో వాడిన పదార్థాలు ఏమిటి అది ఎప్పట్లోగా కాలం ముగుస్తుంది ఎప్పట్లోగా తినొచ్చు పిల్లలకి దూరంగా ఉంచాలా దగ్గరగా ఉంచాలా ఇలాంటి ఎన్నో రకాలైన చాలా సున్నితమైన సమాచారం ఏది మనకి తెలుగులో ఉండట్లేదు ఒక సాధారణ పౌరుడి పరిస్థితి ఆలోచించుకోండి మీరు ఈరోజు వాడు షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొన్నాడు దాంట్లో ఏమున్నాయో తెలియదు అది ఎప్పటి వరకు మంచిగా ఉంటుందో తెలియదు సో దీన్ని అవకాశంగా తీసుకొని చదువుకున్న వ్యక్తి షాప్కి వెళ్తేనేమో షాప్ వాడు ఎక్స్పైర్ అవనేవి మంచివి ఇస్తాడు చదువుకోని వ్యక్తి వెళ్తే వాడికి ఆ ప్యాకెట్ మీద ఏముందో తెలియదు వాడికి తెలియవచ్చు ఇంగ్లీష్ రాదు పోనీ అనుకుందాం ఇలా అనేక రకాలుగా మనం అంటే అందరం ఒక జాతిగా మనం మోసపోతూనే ఉన్నాం
లక్ష రూపాయలు పెట్టి ఫోన్ పంపిస్తాడు ఒక కొడుకు అమెరికా నుంచి వాళ్ళ నాన్నకి. కానీ ఇక్కడ వాళ్ళ నాన్నకి ఏం చెప్తాడు, ఫోన్ వచ్చినప్పుడు పచ్చదిన పచ్చబట్టని ఇటను కట్టేయాలనిపించినప్పుడు ఎర్రదాని నొక్కు. అంతకు మించి ఆ లక్ష రూపాయల ఫోన్ని వాళ్ళని ఎందుకు ఉపయోగ ఏ విధంగానూ ఉపయోగించుకోలేడు, అది ఒక పెద్ద వృధా. సో అదే ఫోను దాంట్లో ఉన్న విషయాలు ఇవన్నీ మాతృభాషలో ఉంటే రకరకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఆలోచిస్తున్నాం ఇంకా తెలుగు ఇవన్నీ ఏంటి కావాలా అని అనుకుంటే ఒక గణాంకం చెప్తాను, అది వినండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 10.2% మంది మాత్రమే ఇంగ్లీష్ని కనీసం మూడవ భాషగా అయినా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మూడవ భాష, రెండో సెకండ్ లాంగ్వేజ్ కూడా కాదు, మూడవ భాషగా చదివినవాళ్ళు. ఈ మధ్యన జనగణన జరగలేదు, సెన్సస్ జరగలేదు కాబట్టి మనకి కొత్త లెక్కలు తెలియవు, కానీ అది ఒక 15%కి మించి ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే మన జనాభాలో 85% మంది వరకు వాళ్ళు ఇంగ్లీష్ చదవలేరు, రాయలేరు. పరిస్థితి చూస్తే వాడికి కావాల్సిన వస్తువులు కానీ సేవలు కానీ ఒక బ్యాంక్కి వెళ్ళి వాడు సొంత భాషలో ఏం జరుపుకోలేడు. ఈ మధ్యన మొబైల్ అప్లికేషన్లో కొంతవరకు తెలుగులో వస్తున్నాయి. ఒక బీమా తీసుకుంటే అది దాంట్లో ఉన్న నిబంధనలు ఏంటి, నియమాలు ఏంటి, ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఏటికి డబ్బులు రావు తెలియదు. ఆర్థిక సేవలు ఇంగ్లీష్ తెలియకపోతే వాడు వెళ్ళి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయలేడు. సో ఈ విధంగా మనకి స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాం, కానీ ఒక సగటు వాడికి స్వతంత్రం ఏమీ లేదు, వాడి భాషలో ఏమీ లేదు, వాడు ఎవడి దయాదాక్షిణ్యాల మీదో బతకాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ ఒకటే మందు, ప్రజలకి కావాల్సిన వస్తువులు సేవలు వాళ్ళ భాషలో దొరకటం. వాడికున్న హక్కులేంటి, వాడు పాటించాల్సినవేంటి, ఇవన్నీ వాడికి ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకుని చదువుకుని వాడంతటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోగలుగుతారు. సో ఈ మాతృభాష దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నేను చెప్పొచ్చేది ఒకటి ఏంటంటే, మనం సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కలను చూస్తూ, ఉదాహరణకి నేను రోజువారీ తిరిగే జీవితంలో నాకు తల్లిగే 90% మంది వరకు వాళ్ళకి ఇంగ్లీషు ఇది సరిపోతుంది. కానీ ఒక్కసారి బయట ప్రపంచంలోకి అడుగు పెడితే అక్కడ నాకు తల్లిగే 90% మందికి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి తెలుగే వచ్చు. సో వాళ్ళ కోసం మనం ఓహో మనం ఉన్నది ఒక బబుల్, ఒక బుడగ, మనం ఒక ప్రపంచం, వేరే ప్రపంచం. మనం నిజంగా బయట చూస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ భాషలో అందుతుందా లేదా, లేదు. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, ఒక టెక్నాలజిస్టులుగా లేకపోతే కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచించే ఒక వ్యక్తులుగా ఉన్నవి మాతృభాషలో కావాలని అడగటం, మనకి చేతనంత వరకు చేయటం.